వేదములో దైవాన్ని గోగ్న అని పిలుస్తారు కదా, దీని అర్థం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మ. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక సంబోధన. గోఘ్న, ఘ్న అంటే చంపేది అని, చంపేవాడు. ఓ ఆవుల్ని చంపేవాడా, ఓ భగవంతుడా నీకు నమస్కారం. ఇదేంటండి, మనం ఆవు అనేసరికి పరమ పవిత్రమైనటువంటి పదంగా మనం భావిస్తాము. ఆవులు అన్ని దేవతలు ఉన్నాయని మనం భావిస్తాము, కానీ దేవుణ్ణే మనం పట్టుకొని గోఘ్న అని వేదంలో ఉందంటున్నారు మీరు, దీనికి సమన్వయం ఎలాగా అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ వివరిస్తున్నాను. పాశ్చాత్యులు మన వేదాలని అనువాదం చేసేటప్పుడు, ఎందుకంటే అనువాదం అనేది చాలా 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 కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ. పదానికి అనువాదం వేరు, భావానువాదం వేరు. అందులో ఉండే పదం ఎప్పుడు, ఇప్పుడు గోఘ్న అంటే ఆవును చంపేవాడు అంటే వెంటనే ది కిల్లర్ ఆఫ్ కౌ అని రాశారనుకోండి, ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తూ, ఎందుకంటే అక్కడ గో ఉంది, అక్కడ ఘ్న ఉంది అని రాసేసరికి ప్రపంచంలోకి మళ్ళీ మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి భాష కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా ఈ గోఘ్న అంటే ఆవులను చంపేవాడు దేవుడు, ఇదయ్యా వాళ్ళ వేదాల్లో ఉన్నది. అసలు అర్థం అంటే ఆ లోపల అంతరార్థం తెలియకుండా కేవలం ఒక శబ్దానువాదం చేయకూడదు. గో అంటే వాక్కులు, క్రూరమైనటువంటి వాక్కులు, అలాగే గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలని నశింపచేసేటువంటి వాడా. ఇంద్రియాలంటే ఏదైతే నీకు బాధాకరమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, మనలోంచి కొన్ని ఇతరులని బాధించేటువంటి వాక్కులు కొన్ని బయటకు వస్తుంటాయి, ఆ వాక్కులు బయటికి రాకుండా నేను కొన్ని మాటలు మాట్లాడితే మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది, ఓ భగవంతుడా నా నోటి నుంచి అటువంటి మాటలు రానియ్యకు. గో అంటే వాక్కు అని అర్థం ఉంది కాబట్టి అటువంటి వాక్కులు రానియకుండా చేయి, క్రూరమైన వాక్కులు నాలో నుంచి రానియకుండా కాపాడేటువంటి దేవా నీకు నమస్కారం. ఇంద్రియాలను నశింపచేసే దేవా అయ్యా, నేను బతికున్నంత వరకు నా ఇంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు ఇవన్నీ, అలాగే కర్మేంద్రియాలు, కాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూడవయ్యా, వాటిని నశింపచేయకుండా నేను చివరి శ్వాస వరకు కూడా అవి ఏ విధులు నిర్వర్తించాలో ఆ విధులు నిర్వర్తించేట్టు చేయవయ్యా. ఇంత అర్థం ఆ గోఘ్న అనేటువంటి పదంలో ఉంది. కేవలం శబ్దార్థం తీసుకొని కేవలం ఆవుల్ని చంపేవాడని అర్థం తీసుకోవడం అంటే ఎంత అమానుషమైనటువంటి అనువాదాలు మన వేదానికి సంబంధించి పాశ్చాత్య దేశాలలో జరిగాయి. అందువల్ల పెద్దలందరూ కూడా ఇప్పుడు దీన్ని నిరసిస్తున్నారు, ఇటువంటి అనువాదాలని. అటువంటి పదాలలో ఒకటి గోఘ్న.